press the bell icon on the YouTube app and never miss another update. కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఉండాలి, లేదంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తాయి. కరోనా వైరస్ విషయంలో నిన్న కేంద్రం చెప్పింది ఒకటైతే ఇవాళ జరుగుతున్నది మరొకటి. ఢిల్లీ నుంచి ముగ్గురు ప్రత్యేక నిపుణుల బృందం హైదరాబాద్కి రావడం, అదే సమయంలో ఆదివారం నలుగురు ఫీవర్ ఆసుపత్రిలో చేరడం, హైదరాబాద్లో కరోనా వైరస్ వ్యాపిస్తోందనేమో భయాలు వెంటాడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ఇండియాలో కరోనా వైరస్ ఇంకా ఎవరికి వ్యాపించలేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. ఫీవర్ ఆసుపత్రిలో చేరిన నలుగురిలో ముగ్గురు చైనా, హాంకాంగ్ నుంచి వచ్చిన వారే, మరో వ్యక్తి మహిళ, ఆమె ఆ ముగ్గురిలో ఒకరి భార్య. ఆ నలుగురికి ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కరోనా వైరస్ లక్షణాలే. పైగా ఆ నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచి డాక్టర్లు ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తున్నారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి పూణేలోని వైరస్లను టెస్టు చేసే సంస్థకు పంపారు. అది కూడా ప్రత్యేక వాహనంలో పంపారు. ఇవాళ రిజల్ట్స్ వస్తాయి. వాటిలో ఏం చెబుతారో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఆ నలుగురిలోనూ ఎవరికి కరోనా వైరస్ రాకూడదని కోరుకుందాం, ఎందుకంటే అది వస్తే వారి ప్రాణాలకే ప్రమాదం. పైగా ఆ వైరస్కి ప్రస్తుతానికి మందు లేదు కాబట్టి అది రాకూడదని మనం కోరుకోవడం అందరికీ మేలు. నిజానికి ఆ నలుగురికి కూడా సాధారణ దగ్గు, జలుబు, జ్వరమే వచ్చినట్లు కనిపిస్తోంది. కాకపోతే ఇలాంటి కథనాలు చదివి టెన్షన్తో వాళ్ళు ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లకు కూడా ఆ వైరస్ కొత్తే కదా, అందుకే వాళ్ళు కూడా అది మామూలు జ్వరమే, కరోనాను చెప్పలేక శాంపిల్స్ ని పూణేకు పంపారు. ఎందుకైనా మంచిదని నలుగురిని నాలుగు గదుల్లో ఉంచారు. అంత మాత్రాన వాళ్లకు కరోనా వచ్చేసిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నలుగురికి నార్మల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎవరికైనా జ్వరం పెరిగితే అప్పుడు గాంధీ ఆసుపత్రికి పంపిస్తామని చెబుతున్నారు. అక్కడికి ఎందుకంటే అక్కడ కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా 8 బెడ్ల ఐసీయూ ఒకటి రెడీ అయ్యింది. అంత మాత్రాన అక్కడికి పంపే వాళ్లకు కరోనా ఉన్నట్లు కాదు. ముందు జాగ్రత్త అంటే డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే, ఎవరైనా ఇలా కరోనా భయంతో ఆసుపత్రికి వెళ్తే ఆ పేషెంట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఆ సభ్యులతో దగ్గరగా ఉండేవారిని అందరినీ ఇంట్లోనే ఉంచాలని, బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫలితంగా ఇప్పుడు ఆ నలుగురి కుటుంబాల వాళ్ళు ఇళ్లలోంచి బయటకు రాకుండా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే కరోనా ఓసారి మనిషి శరీరంలో ప్రవేశించాక అది వచ్చిందని తెలియడానికి కనీసం 2 వారాలు పడుతుంది. ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరికైనా కరోనా వచ్చి ఉంటే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కదా, అందుకే వాళ్ళను బయటకు రానివ్వట్లేదు.